ఉండే పారిశ్రామికవేత్త ఆనంద మహీంద్ర షేర్ చేసే విషయాలు, వాటి తాలూకు ఫోటోలు వీడియోలు సంథింగ్ స్పెషల్గా ఉంటాయనే విషయం అందరికి తెలిసిందే. ఇదే కవులో ఆయన తాజాగా మరో సంథింగ్ స్పెషల్ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఓ మహిళ కనిపిస్తుంది. ఆమె బస్టాండ్లో ప్రయాణికులు పారేసిన చెత్తను పోగు చేసి పక్కనే ఉన్న ఓ చెత్త డబ్బాలో వేయడం మనం వీడియోలో చూడొచ్చు. ఆ మహిళ చేసిన ఆ పని మహీంద్రాకు విపరీతంగా నచ్చడంతో ఆమెతో మాట్లాడాలి, ఎవరైనా వెళ్ళి నాకు ఫోన్ చేయించండి అంటూ ఆయన తాజాగా ట్వీట్ చేశారు. దాంతో ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగారు వైరల్ వీడియో అవుతోంది. ఇంతకీ ఆమె ఎవరు, అసలు ఈ ఘటన ఎక్కడిది, ఆనంద్ మహీంద్ర దృష్టికి ఎలా వచ్చింది తదితర వివరాలు తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. అసలు ఈ వీడియోను మొదట పోస్ట్ చేసింది ఆదర్శ్ హెగ్డే అనే ట్విట్టర్ యూజర్. ఈ నెల 10వ తేదీన ఆదర్శ్ ఈ వీడియోను ట్వీట్ చేశారు. దీనికి ఆయన, వీడియోలో ఉన్న మహిళ కర్ణాటకలోని అంకోలా బస్టాండ్లో ఫ్రూట్స్ విక్రయించే మహిళగా పేర్కొన్నారు. ఆమె తాను కస్టమర్లకు అమ్మే పండ్లను ప్లాస్టిక్ కవర్లను బదులుగా ఆకులలో చుట్టి ఇస్తోంది. అలా ఆమె వద్ద ఉన్న పండ్లు కొన్న వినియోగదారులు వాటిని తిన్న తర్వాత వాటితో పాటు ఇస్తున్న ఆకులను అలాగే బస్టాండ్లో ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారు. అది గమనించిన ఆమె వాటిని సేకరించి తీసుకెళ్ళి చెత్త బుట్టలో వేస్తోంది. అది ఆమె పని కాదు, అయినా ఆమె ఒక బాధ్యతగా ఆ పని చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటూ ఆదర్శ్ హెగ్డే ట్వీట్ చేశారు. ఇదే ట్వీట్ను ఆనంద్ మహీంద్ర రియల్ హీరో కీపింగ్ భారత్ స్వచ్ఛ అనే క్యాప్షన్తో రీట్వీట్ చేశారు. నిజంగా ఆమె చేస్తున్న పని చాలా మంచిది. ఆమె చేసిన పని గుర్తింపు లేకుండా పోకూడదు. తప్పనిసరిగా ఆమె ప్రయత్నాన్ని మనం ప్రశ్నించాల్సిందే. ఆదర్శ్ గారు, ఆమె నివసించే ప్రాంతంలో ఎవరైనా మీకు తెలిస్తే ఆమెతో మాట్లాడాలి, నాకు సహాయం చేయండి, ఎవరైనా వెళ్ళి నాకు ఫోన్ చేయించండి అంటూ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. దాంతో ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే 26,000కు పైగా లైక్స్, 6,00,000కు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బోల్డెన్ వీడియోస్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.